హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా హల్లెలూయా మరక మధ్యాహ్నం మరక హెచ్చరికతో మనందరం ఇలాగ రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిద్దాం ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండగా మన మనోవికాసం కలుగుతుంది ఆయన హెచ్చరికలు వింటుండగా మన జ్ఞానం చేకూరుతుంది ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు మనం అత్యధికంగా ఆశీర్వదించబడుతున్నాం కదా నమ్ముతున్నారా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారా ప్రార్థనా శక్తిని ఎరుగున్నారా రండి ఈరోజు ఒక హెచ్చరికను విందాం ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధుడా నీకు వందనములు మరోసారి నీ వాక్యములోని మరొక హెచ్చరికతో మమ్మల్ని ఉత్తేజపరిచి సరిదిద్దుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. ఎలా ఉన్నారు? పొద్దున్న నుంచి ఏం చేశారండి? ఏమైనా చేశారా? చాలా బిజీ కదా, చాలా పనులండి, మాకు చాలా పనులు ఉన్నాయి అంటుంటారు కదా. ఓకే, ఎన్ని పనులు మీరు సక్సెస్ అవుతున్నారు, ఎన్ని పనులు సాధించగలుగుతున్నారు? అసలు బ్రతుకు మూలంగా ఇంతవరకు మీ బ్రతుకు దినాల్లో మీరు సాధించింది ఏంటో కొంచెం కూర్చొని ఆలోచించుకోండి. నాకేం చెప్పక్కర్లేదులేండి, మీరే గురించి ఆలోచించుకోండి. 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, ఏం సాధించాను, ఏం సంపాదించాను, ఏంటి పొందుకున్నాను అని ఒక్కసారి ఆలోచించండి. అది పొందింది ఎలా పొందాను అన్నది కూడా పరిశీలించుకోండి. దేవుడు లేకుండా మనం ఏదేదో చేద్దాం అనుకుంటున్నాం కానీ అది కుదరదండి. యోగు గ్రంథం 21:15 మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం అని వారు చెప్పుకుందరు. ఇదేంటండి, మేమెందుకు దేవుని, దేవుడు సర్వశక్తుడు అంటే ఎక్కడా ఎవడైనా ఎక్కడన్నాడు దేవుడు? ఎందుకు దేవుని మందిరానికి వెళ్ళటం? ఎందుకు దేవుడు దేవుడు అంటాం? దేవుడు దేవుడు అంటే కడుపు నిండుద్దా అన్నాడు ఒక ఆయన. అయితే నిండదా? పని పని అంటే కడుపు నిండుద్దా అండి? డబ్బు 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 ఉంటే సరిపోద్దా? డబ్బు ఉన్నోళ్ళు ఎంతోమంది పస్తులు ఉండాల్సి వస్తుంది. మీకు తెలుసా, అన్నీ ఉన్నా తినటానికి ఆరోగ్యం లేని పరిస్థితులు ఉన్నాయి. డైటింగ్ చేస్తూ ఉన్నారు చాలామంది. సర్వశక్తి మంతుడు ఎవరంటారు? ఏంటండి, సర్వశక్తి మంతుడే ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు. అది ఎవడు? ఆయన ఉంటే కనబడమను మా ఎదురుకుండా అన్నట్టు మాట్లాడుతుంటారు చాలామంది. అయితే ఏది పడితే అది దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇది ఎక్స్ట్రీము, ఈ ఎక్స్ట్రీము, అది ఆ ఎక్స్ట్రీము. తప్పకుండా దేవుడు ఉన్నాడండి. ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఉన్నాడు. అన్నిటికంటే ముందు నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఏదో బిగ్ బ్యాంగ్ అయింది, ఆటోమేటిక్గా ఒకటి అలా పోయి బల్లయింది, ఇటు కప్ప అయింది, అటు కుందేలయింది, ఇటు మనిషి అయ్యాడు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, సైంటిఫికల్గా అవన్నీ రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. మీరు ఇంకా మీరు నమ్ముతున్నారేమో. ఆ విధంగా ఉంటే ఒక మనిషి చెయ్యి ఒక పొడుగు, ఒక చెయ్యి ఏమో పొడుగుగా ఉండాలి, ఇంకో చెయ్యి పొట్టుగా పెరగాలి. కానీ ఎదుగుతున్నప్పుడు కరెక్ట్గా పెరుగుతున్నాయి చూడండి. రెండు చేతులు, రెండు కాళ్ళు కరెక్ట్ పెడుతున్నాయి చూడండి. ఒకటి 2 అడుగులు, ఒకటి 5 అడుగులు ఉందనుకో, ఎన్ని నడుస్తాం? దేవుడు అద్భుతంగా మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, మనల్ని బతికిస్తున్నాడు. ఇవాళ సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృపే. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈ ఆక్సిజన్ దొరక్క ఎంతమంది చచ్చిపోయారండి. ఏదో కొన్ని రోజులకి, 10 రోజులకి, 20 రోజులకి ఆక్సిజన్ లేక నీ బతుకు దినమంతా ఆక్సిజన్ పీలుస్తున్నావు కదా, ఎవడిచ్చాడు నీకు? సారీ, ఐఎమ్ నాట్ స్కోల్డింగ్, ఐఎమ్ నాట్ అదో పెద్ద మిమ్మల్ని, నేను అడుక్కుంటున్నాను. అవును, ఎలా పొందుతున్నాను? నేను మనం తాగే నీరు, మనకున్న గాలి కొనుక్కుంటున్నావు అంటున్నాం. ఓకే, కొనుక్కోవటానికి కూడా ఎవరు క్రియేట్ చేస్తున్నాడు? అసలు క్రియేటర్ ఎవరు? అది సిద్ధపరిచింది దేవుడు కదండి, కరెక్ట్ చేసేది మానవుడేమో. దేవుడు ఎవరో అడగొద్దు, దేవుడు ఉన్నాడు అని నమ్మండి. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఆయన, సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయనను సేవించటకు ఆయన ఆ సర్వశక్తుడు ఎవడు? మేము ఆయనకు ప్రార్థన చేయుట చేత మాకేమి లాభం? లాభం కోసం ప్రార్థన చేస్తారా? అరే,
మీ అమ్మగారు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కదండి, ఎందుకోసం అమ్మా ఏం లాభం కోసం నన్ను పెంచావని అడగండి. మరి పిచ్చోడా, నువ్వు నా బిడ్డవరా, నువ్వంటే నాకు ప్రాణవరా. ఏంటండి మనల్ని లాభం కోసమా మన తల్లిదండ్రులు పెంచుతున్నారు? మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఈరోజున మనుషులు దేవుణ్ణి నామటం లేదు, తల్లిదండ్రుల్ని వేధిస్తున్నారు. ఏదో తమకు గడ్డాలు మీసాలు వచ్చాయి కాబట్టి, గ్లామర్ ఉంది కాబట్టి, కాస్త చదువులు వచ్చినాయి కాబట్టి, కాస్త డబ్బు సంపాదిస్తున్నాం కాబట్టి, ఒక హోదాలోకి వచ్చాం కాబట్టి, మాకు ప్రార్థన అక్కర్లేదు, మాకు దేవుడు అక్కర్లేదు, మేము ఏమేదైనా సాధించగలం, మేము తెలివి ఉంది, మాకు బలం ఉంది, మాకు డబ్బు ఉంది అనుకుంటున్నాడు మానవుడు కదండి. దయచేసి అలాను అలాంటి ఆలోచనకు మీ జీవితాల్లో చోటు పెట్టండి. మేమేమై ఉన్నామో అది దేవుని కృప వల్లే ఉన్నామన్నది గుర్తుపెట్టు. లాభం కోసం కాదు దేవుణ్ణి ప్రార్థించేది, దేవునితో సహవాసం చేయటమే ఒక అనుభవం, అది ఆనందం. అది ప్రతిదీ లాభ నష్టాలతోటే వ్యాపార దృష్టితోటే ఈరోజున మనుషుడు చూస్తున్నాడు. కుటుంబంలో ప్రేమ సమాధానాలు కూడా అలాంటికి దిగజారిపోయినాయి అండి. భార్య భర్తలు కూడా నా భర్త ద్వారా ఏం లాభం, భార్య ద్వారా ఏం లాభం అని చూస్తే ఇంకేంటది, ఒకరి కొరకు ఒకరు బ్రతకండి ప్రభు చెప్తే. ముసలోళ్ళు అయిపోయి నీ తల్లిదండ్రుల వల్ల నాకు ఏం లాభం, తొందరగా చస్తే చాలు అనుకునే పిల్లలు ఉన్నారంటే ఎంత విచిత్రం అండి, ఎంత బాధకరం అది. వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టవద్దు, ప్రతిదీ లాభం కోసం చేయొద్దండి, త్యాగంతో చేయటం నేర్చుకోవాలి. మానవులు ఇవ్వండి మనం, దేవుని సౌరూప్యంలో దేవుని ఆకారంలో చేయబడిన వారికి. కలువరి సెలువులో అన్ని శ్రమలు పడి ప్రాణం పెట్టింది ఆయనకి లాభం కోసమా, లేక ఆ శిలువ త్యాగం ద్వారా నీకు నాకు ఈ గొప్ప రక్షణ అనుగ్రహించడానిక? ఎప్పుడైనా ఊహించారా మీరు? మీరెవరో, మీరు పుట్టకముందే, జగత్పునాది వేయబడకముందే, నిత్య నరకానికి పోవలసిన మన ఆత్మలను పరలోక రాజ్య వారసులుగా చేయుట కొరకు యేసుక్రీస్తు తన శిలువను, తన శిలువలో యాగమై ఉన్నాడు. ఆయన కృప వల్లే మనం ఈరోజు సజీవులుగా ఉన్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా సజీవులుగా ఉంటాం. మేము ఆయన సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు, మేము ఆయన గురించి ప్రార్థన చేయుటకు మాకేమి లాభం అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు అని ఇక్కడ ఇచ్చారండి తెలుగు బైబిల్లో. మన ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, దే థింక్ దేర్ ప్రాస్పారిటీ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్స్. వాళ్ళు అనుకుంటున్నారు మా క్షేమము లేక మా అది మా సమృద్ధి మా సామర్థ్యము మా చేతుల్లోనే ఉందనుకుంటున్నారు. నిజమా? నీ చేతుల్లో ఎంత డబ్బు ఉన్నా, నీకెంత పెద్ద అధికారం ఉన్నా, నీవేది సాధించగలిగి ఉన్నా, దేవుని కృప లేకపోతే ప్రయోజనం ఉందా? ఎంతోమంది వీరులు అనబడిన వారు, లోకాన్ని జయించక లోకాలు ఏమని ఏడిచిన అలెగ్జాండర్ వంటి వాడు, కత్తితో లోకాన్ని సంపాదించాలని ప్రయాసపడ్డ నెపోలియన్ వంటి వారు, కర్కశుడుగా ఉన్న హిట్లర్ వంటి వారు ఏమైపోయారండి? ఏమైపోయారు? ప్రపంచాన్ని ఊళ్ళూరించినటువంటి అందగత్తెలు, డాన్సర్స్, ధనవంతులు ఏమైపోయారు? అర్ధాంతరంగా అంతమైపోయారు. వారు స్థాపించిన ఏమీ నిలబడలేదు. వారి సంస్థలు కానీ, వారు చేసిన పడ్డ ప్రయాస కానీ ఏం మిగల్లా. యేసుక్రీస్తు చేసిన త్యాగం, సిలువలో చేసిన యాగం, ఈ రోజు వరకు ఆ సిలువ త్యాగము మనిషిని చేరుతూనే ఉంది. ఆయన నామములో ప్రార్థన చేసిన వారందరూ ఆశీర్వదించబడుతున్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు, పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుతున్నారు. ఇంకెంతకంటే ఏ లాభం కావాలి? పాపాలు క్షమించుకోవడానికి డబ్బు పనికొస్తుందా? జ్ఞానం పనికొస్తుందా? పాపక్షమాపణ మనశ్శాంతిని ఇస్తుంది. ఆ మనశ్శాంతి క్రీస్తు రక్తంలో కడగబడడం ద్వారానే మనం పొందుకుంటాం. ఆయన నామం ఉన్నతమైన నామం. ఆయన నామంలో ప్రార్థించడం వల్ల నిత్య నరకం నుండి తప్పించి పరలోక రాజ్య వారసులు పోతున్నాం. బుద్ధిహీనంగా మాట్లాడకుండా ప్రభువులందు విశ్వాసం ఉంచుదాం. దేవుని కృపలో మనల్ని మనం భద్రపరుచుకున్నట్లుగా మనల్ని మనం ఆయనకి అప్పగించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనేక సార్లు తండ్రి
దేవుని కొరకు బతికితే నాకేం లాభం, దేవుని సేవ చేస్తే నాకేం లాభం, ప్రార్థన చేశాను నాకేం లాభం అనే ఆలోచనలతోనే మేము సంకుచితమైన స్వభావంతోనే నష్టపోతూ ఉన్నామయ్యా. అటు ఆలోచనలతో ఈ మధ్యాహ్నం ఎవరైనా ఉంటే ఆయన నామంలో ప్రార్థిస్తే ఎంత గొప్ప స్థాయికి మేము హెచ్చించబడతామన్న సంగతి, ఎంత గొప్ప పాప క్షమాపణ పొందుతామన్న సంగతి, ఎంత గొప్ప భవిష్యత్తును ఇహమందు పరమందు కూడా కలిగి ఉంటామన్నది గుర్తించినట్లుగా మా ప్రియుల యొక్క మనోనేత్రాలు తెరవమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరగత అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ నీ తోడై ఉండను గాక. దేవుని స్తోత్రం. 9540041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు భారాలు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ను వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా ప్రభు ఉచితమైతే ఈ రోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీ తోడై ఉండను గాక.